جاي شوالال تم دعوة جوشة وانتي في غور بنجارا ماتا مار جادا وشونو ناي أذا يلي بنعكر جيفن هاسبيتل إيرماي صا أتا أبانا بنجارا ورتا لكشمي باينا بوليس شوالا 15 أغسطس دارا بكالا جادا نمارته وهي سوبر غرد موتي كيتا اتنانغ شيتاكا أجي دوسر دوسر شو بارتي ولا شيء هاي أبجو كوننا سبيتا اندرادي مينيستر ميدا ماري صبا جسوالا ترا بحاري بندوبس صا كاين 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 يا رب 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 يا
కేవలం గిరిజనులకు అన్యాయం చేస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం కేవలం లంబాడి ఓట్ల కోసం మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పటికే దేవరకొండ ఎమ్మెల్యే రవీందర్ నాయక్ గారు కనీసం ఒక ఆడబిడ్డకు జరిగినప్పుడు ఆయన కూడా రాలేదు. మా సత్యవతి రాథోడ్ ఆమె ఒక ట్రైబల్ మినిస్టర్, ఆమె కూడా రాలేదు. వీళ్ళు కేవలం ఏంటంటే గిరిజనులన్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలంటే వీళ్ళకు చేతగాని లెక్క మాట్లాడుతున్నారు. అందుకే మేము ప్రభుత్వం నుంచి వచ్చిన ఒక అధికారి ప్రజల్లో మాట్లాడాల్సిన బాధ్యత ఒక సవితా ఇంద్రారెడ్డి గారి మీద ఉన్నప్పుడు కేవలం కుటుంబాన్ని పరామర్శించుకొని ఖాళీ కారు ఎక్కి వెళ్ళిపోవడం ఎంత అన్యాయము. ప్రజల ముందర ఆమె తీసుకొచ్చిన హామీ కుటుంబానికి ఇదే ఇన్సిడెంట్ ఇంకోసారి జరగకూడదని ఎంతమందికి హామీ ఇచ్చడం జరిగింది. ఎల్మీ నగర్ స్టేషన్ కానీ సైదాబాద్ పిఎస్ కానీ ఇక్కడ చాలా అన్యాయాలు జరిగిపోతున్నాయి. కాబట్టి సవితా ఇంద్రారెడ్డి అవును సార్, మాకు అన్యాయం జరిగిపోయింది. ఒక మినిస్టర్గా వచ్చినప్పుడు మాకు చెప్పాల్సిన బాధ్యత కాదా? సమాజంలో అన్యాయం జరిగింది, సమాజంలో అన్యాయం జరిగింది కదా. ఫ్యామిలీ మెంబర్స్ కి కాదు కదా సార్ మేము చెప్పేది, ఫ్యామిలీ మెంబర్స్ కి సమాజం అన్యాయం జరిగింది కదా సార్. శంకర్ నాయక్ సార్ నాట్ ఫ్యామిలీ మెంబర్స్, సార్ మేము అడిగారు అవును సార్, మీరు స్టేషన్ కొట్టండి మేము స్టేషన్ మాట్లాడతాం. అవును సార్, మేము మీరు కొట్టండి మేము మాట్లాడతాం అంతే. కొట్టారు నైట్ మొత్తం ఒక 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 ఎస్టీ ట్రైబల్ బిడ్డని కొట్టారు, మీరు మాట్లాడుకోమని పడేసి వెళ్తున్నారు. ఒక ఎవరు సెక్యూరిటీగా ఇవ్వాలి ఎవరు ఇవ్వమంట? ఇదే పోలీస్ శాఖ ఆ అమ్మ నైట్ కొట్టినప్పుడు ఉండి ఉంటే ఇంత దెబ్బలు తగలకపోతుండే, హాస్పిటల్లో రాకపోతుండే. సబితా ఇంద్రారెడ్డి గారికి ఆ సెక్యూరిటీ కలిగించినట్లు ఒక ట్రైబల్ లేడి సెక్యూరిటీ కలిగి ఉండేది. కానీ ఈరోజు మేము ఉన్నప్పుడు మీరు ఇష్టం వచ్చిన అదే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటే అన్ని కేసులలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని కానీ ఒక్కరికి కూడా ఒక స్థానిక కార్పొరేటర్ మరి ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం ఉంటే మనం ఏం చేయలేము. కుటుంబ సభ్యులకు ధైర్యం లేకపోతే మన పోరాటం. రాథోడే నథింగ్ అండి, రాథోడ్ బయట ఉన్నాడు, రాథోడ్ నథింగ్, రాథోడ్ బయట ఉన్నాడు. అయ్యో చెప్తున్నా కదా ఇగో, రాథోడ్ నథింగ్, రాథోడ్ బయట. రవి, ఇప్పుడు మనోళ్ళు ఆమె గురించి 4-5 రోజుల సంది కష్టపడుతురు. ఒక గిరిజన మహిళ అన్యాయమైందని అయితే మనోళ్ళంతా ఏమంటుందంటే మేడం లోపల చెప్పడం కాదు, ఇలాగ వచ్చింది కదా మీడియా వాళ్ళ ముందు ఒక్క మాట, మేము ఈ భరోసా ఇస్తున్నాము, మేము ఈ భరోసా ఇచ్చిన ఆ కుటుంబానికి నేను అండగా ఉంటాను ఒక మాట చెప్పుకుంటే అందరు ఖుషి ఉంటుండే, అందరు ఖుషి ఉంటుండే. ఏం మాట్లాడారు కుటుంబానికి అన్న రవణ ఇది మీర్పేట్ కుటుంబం దగ్గర నుంచి 4 కోట్ల మంది కుటుంబం దగ్గర వరకు పోయింది. మీర్పేట్ కుటుంబానికి అర్థమైతే కాదు, 4 కోట్ల మంది చేరుకుంది, భారతదేశాన్ని అంటుకుంది ఈ సమస్య. మీడియా మిత్రంగా మీడియా ముఖంగా మాట్లాడితే మేడం చెప్పింది, రఘునందనరావు స్టేట్మెంట్ చూసి నేను వచ్చిన టీవీలో అన్నం తినుకుంటూ చూస్తే అదే స్టేట్మెంటు ప్రజల్లోకి పోతే ఇదంతా ఉండేది కాదు అనేదే చిన్న ఆలోచన. ఇప్పుడు 4 చేసినాం, భరించాల్సింది కూడా బద్నాం భరించాల్సింది కూడా 4. ఇప్పుడు చేసి చెప్పిన మాటలు మేము అందరం వెళ్ళిపోతాం అక్క, ఏ మా సంఘాలు కానీ మేము ఈ ఉద్యమం ఇక్కడ నుంచి ఆపేస్తాం. రేపటి రోజు నా ఫ్యామిలీకి కనుక అన్యాయం జరిగితే ఎవరు వచ్చి ఎందుకంటే
ఇంటెలిజెన్స్ ఎడిపోయింది, ఇంటెలిజెన్స్ ఎడిపోయింది. ఆమె నియోజకవర్గంలో కూర్చోండి కూర్చోండి ఆడ కూర్చోండి. అంటే సంఘ నాయకులు మన బిజెపుడు ఎవరు రాకు మమ్మల్ని ఎందుకు అంటున్నారు? కూర్చోండి. స్టేట్మెంట్ ఎందుకు ఇప్పటిదాకా తెలుగుదేశం నిజంగా గ్రేట్, ఇప్పుడు కూడా గ్రేట్. ఎందుకంటే అందరు ఉంటేనే కదా ఈ పోరాటం అందరు చేసి అందరు సక్సెస్ చేస్తున్నారు. న్యాయం జరుగుతుంది, ఎవరికి అన్యాయం జరగదండి. అలా కుటుంబానికి కావాల్సిన న్యాయం.